हाय फ्रेंड्स ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ రత్నారావు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఏ వంటకం చేయబోతున్నారో మరి మా అమ్మమ్మ అయిన మనోహరం గారి మాటల్లోనే మనం ఇప్పుడు వినేద్దాం నమస్కారం అండి చామదుంపలు వడ పులుసు వండుకున్నాం బాగుంటది చానా చూద్దాం చామదుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి పైన మూత పెట్టుకొని మూత ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చామదుంపలు కొంచెం మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి ఈ చామదుంపల మీద తోలు ఉంటది తోలు ఒలిసి అప్పుడు కూర వండాలి ఈ విధంగా ఒలుసుకోవాలండి చామదుంపలు ఒలిచిన తర్వాత ఈ విధంగా కోసుకోవాలి కోసుకోవాలంటారు మనం చిన్న సైజ్ ముక్కలు కావంట చిన్న సైజ్ పెద్ద సైజ్ ముక్కలు కావంట పెద్ద సైజ్ కోసుకోవచ్చా పెద్ద అవునండి కోసుకోవచ్చు మరి చిన్నగా కట్ చేసుకోవద్దు ఉడికేటప్పటికి చిన్నగా అయిపోతాయి లావుగానే ఉంచుకోవాలి ఈ చామదుంపల్ని మరీ చిన్నగా కట్ చేసుకోకూడదంటండి కొంచెం పెద్ద సైజ్ ముక్కల్లాగానే కట్ చేసుకోవాలి ఎందుకనంటే మనం చిన్నగా కట్ చేసుకుంటే అవి కూరలో ఉడికేటప్పుడు చాలా చిన్న చిన్న ముక్కల్లాగా అయిపోయి తినడానికి అంత బాగోదండి అందుకని పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి మూగుడు పెడుతున్నామండి ఈ కూర తయారు చేస్తున్నాం మూగుడు వేడయిందండి ఇప్పుడు ఏడైన తర్వాత ఇప్పుడు నూనె పోసుకుని దినుసులు వేసుకుందాం 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకోవాలండి నూనె వేడయిందండి తాలింపు దినుసులు వేసుకుందాం తాలింపు దినుసులు కానియమ్మ ఇప్పుడు కోసుకుని పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేద్దాం కట్ చేసినటువంటి ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నారంటండి అలాగే 2 పచ్చిమిరకాయలు బాండీలో వేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి రెబ్బలు కరివేపాకు వేసుకుందాం వేగినాయండి కోసుకుని పెట్టుకున్న చామదుంపలు వేస్తున్నాం ఒకసారి కలుపుకుందామండి రెండు నిమిషాలు తిరుమూతలో చామదుంపలు వేగినాయి ఇప్పుడు ఉప్పు కారం చూడండి 1 చెంచాడు కారం వేస్తున్నామండి తగినంత ఉప్పు మీకు ఎంత తినగలిగితే అంత వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా దాన్ని చూసుకుని ఉప్పు కారం వేసుకోండి 1/4 చెంచా పసుపు వేస్తున్నాము వేసాం ఇప్పుడు కూర కలుపుతున్నాం చూడండి కారం వేసిన తర్వాత 2 నిమిషాలు వేగిన దాంట్లో చింతపండు చిన్న నిమ్మకాయ అంత నానబెట్టుకున్నాం ఆ పులుసు ఇప్పుడు పోస్తున్నాం చింతపండు పులుసుతో 1/2 లీటర్ మీద ఇంకా సగం నీళ్లు పోసి ఉడికిస్తున్నామండి ఎంతసేపు ఉడకాలి 10 నిమిషాలు ఉడితే సరిపోతుందా పైన మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు మూత ఓపెన్ చేసి కూర చూద్దాం. ఈ మాత్రం పులుసు ఉండాలండి, అన్నంలో కలవాలి. చామదుంపల పులుసు దించేస్తున్నామండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇక దించేయచ్చండి. స్టవ్ తీసేస్తున్నామండి. ఇక ఇది చామదుంపల పులుసు కదండి, మరి ఈ మాత్రం పులుసు ఉండాలంటండి. చివరిగా కొత్తిమీర కూడా వేసాము. ఇది పులుసు కూర కాబట్టి పులుసుతో తింటేనే మరింత టేస్ట్గా ఉంటుంది ఈ చామదుంపల పులుసు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. గుమగుమలాడే చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. మరి చూస్తేనే నోరూరుతుంది. ప్లేట్లో పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా వేడివేడిగా ఉందండి మన చామదుంపల పులుసు. మరి టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్తాను. మన అమ్మమ్మ తయారు చేసినటువంటి చామదుంపల పులుసు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మరి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, ఇంత అద్భుతమైన మరి చామదుంపల పులుసు మీ అభిప్రాయం నా కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కానీ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రత్నారావు ఛానల్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ రత్నారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.